Phytophthora is a dangerous fungus. It spoils the root of the fruit trees, just like sweet orange, and entire tree is fallen down after drying. Very dangerous. Phytophthora is a dangerous, harmful fungus. But to control this powder, the Phytophthora, the God has created another useful fungus, Trichoderma, which control Phytophthora very well. But when you utilize biostin as a copper fungicide, biostin kill both useful and harmful. Not to be suggested to the farmer, it is very dangerous. Udaharanaku mana battayi narinja ee pantalaku Phytophthora ane oka rakamainatuvanti శిలీంధ్రం ఆశిస్తుంది. ఇది ఆ మొక్కలకు ఎంతో హాని చేయడంతో వాటి ఆకులు రాలిపోతూ ఉంటాయి, వాటికి నష్టం జరుగుతుంది. అయితే భగవంతుడు ఈ ఫైటోఫ్లోరాన్ని నియంత్రించడానికి మరొక శిలీంధ్రాన్ని పుట్టించాడు, అది ట్రైకోడర్మా. ఈ శిలీంధ్రము, ఈ ఫైటోఫ్లోరా అని హాని చేసే శిలీంధ్రాన్ని పూర్తిగా నియంత్రించగలదు. మనం ఈ వీరు ఇచ్చినట్లుగా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు ఇచ్చినట్టుగా విత్తన శుద్ధి కోసం ఈ బోవెస్టిన్ని ఉపయోగిస్తే అది కీడు చేసేటువంటి శిలీంధ్రాలతో పాటు ఈ మేలు చేసే శిలీంధ్రాలను కూడా చంపుతుంది. దీనితో మనకు నష్టం జరుగుతుంది. బికాస్ ఫైటోఫ్థోరా అండ్ ట్రైకోడర్మా ఆర్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ ఫైటోమాసిటీస్, సో బోత్ ఆర్ కిల్డ్. Not to be utilized at any cost. ఎందుకంటే ఇలా హాని చేసే శిలీంధ్రము, హాని చేసే శిలీంధ్రాన్ని నియంత్రించే శిలీంధ్రము రెండూ కూడా ఒకే కుటుంబానికి చెందినవి కాబట్టి ఇవి రెండింటినీ అంతం చేస్తుంది, దానితో మనకి నష్టం జరుగుతుంది. సో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ బీజామృతం. కాబట్టి హౌ టు ప్రిపేర్ బీజామృతం. కాబట్టి విత్తన శుద్ధికి ఉత్తమమైనటువంటి ప్రత్యామ్నాయం బీజామృతం. ఈ బీజామృతాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫర్ 100 kg సీడ్ ట్రీట్మెంట్ టేక్ 20 liters ఆఫ్ ద వాటర్. 100 kg విత్తనాల్ని శుద్ధి చేయడానికి 20 liters నీరు తీసుకోవాలి. ఇన్ దట్ 20 liters ఆఫ్ ద వాటర్ యాడ్ 5 liters గోమూత్రం. దానికి ఆ 20 liters నీటికి 5 liters గోమూత్రాన్ని కలపాలి. యాడ్ 5 kg ఫ్రెష్ కౌడంగ్, లోకల్ కౌడంగ్. ఈ ద్రవానికి 5 kg తాజా దేశవాళీ ఆవు పేడను కలపాలి. దెన్ యాడ్ 50 grams ఆఫ్ ద లైమ్, ఎడిబుల్ లైమ్. దీనికి 50 grams తినే సున్నాన్ని కలపాలి. Lime first to be dissolved in the water, then it should be added. దాన్ని ముందు నీళ్ళలో కలిపి ఆ తర్వాత ఈ మిశ్రమానికి కలపాలి. తినే సున్నం. And add handful soil from the bund or attached to the roots. దీనికి ఒక పిడికెడు గట్టు మీద మట్టిని గాని లేదు ఆ పంట యొక్క వేర్లకు అంటుకుని ఉన్నటువంటి మట్టిని గాని కలపాలి. Then stir it well by the stick clockwise. ఒక కర్రతో ఈ మిశ్రమాన్ని సవ్య దిశలో బాగా కలియదిప్పాలి. Keep in the shadow for overnight. రాత్రంతా నీడలో ఉంచాలి. Next morning again stir it. మరుసటి రోజు ఉదయం మళ్ళీ కలియదిప్పాలి. Let it to be stable for 2 minutes. Usko sthir hone dena hai. తర్వాత అది కదలకుండా ఉంచాలి.
and then should be utilized for seed treatment. Taruvata danni vitana shuddhiki upayoginchale. All monocot crops, ekadal firstly, paddy, వరి అంటే ఈ ఈ బీజామృతాన్ని ఉపయోగించి ఎలా శుద్ధి చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఏకదళ పంటల విషయంలో ఎలా శుద్ధి చేయాలన్నది. వరి, ప్యాడీ, వీట్, గోధుమ, జొన్న, జవార్, జొన్న, సజ్జలు, బాజరా, సజ్జలు, మెక్కజొన్న, మేజ్, మొక్కజొన్న, రాగి, నవణి, రాగులు, కొర్రలు, ఆల్ సిరియల్స్, ఆల్ మిలెట్స్, అన్ని ఆహార ధాన్యాలు, అన్ని చిరుధాన్యాలు. నౌ ఆయిల్ సీడ్స్ లైక్ కాటన్, పత్తి, కాస్టర్, ఆముదం, నూనె గింజలు, సన్ ఫ్లవర్, ప్రొద్దు తిరుగుడు, సీసం, నువ్వులు, సాఫ్లవర్, కుసుమ, లిన్సీడ్, అవిసెలు. ఇన్మేసే కోయి ఏక్ జో చునా హై ఉస్కే బీజ్ లే. ఎంపిక చేసుకున్న విత్తనాలను తీసుకోవాలి. జో మని అభి బతాయా హై ఉన్మేసే జో క్రాప్ ఆప్కో లేనా హై ఉస్కే క్యా క్యా లేనా హై బీజ్ లేనా హై. చెప్పినటువంటి జాబితాలో ఏవైతే పంటలు ఉన్నాయో వీటిలో మీరు పండించాలనుకున్నటువంటి విత్తనాలను తీసుకోవాలి. అగర్ ప్యాడీ లేనా హై తో కాయ కే లేనా హై, ప్యాడీ లేనా హై. అగర్ జ్వార్ లేనా హై తో కాయ కే లేనా హై, జో లేనా హై వో లేనా హై. హా, దెన్ స్ప్రెడ్ ఇట్ స్లైట్లీ అండ్ స్ప్రింకల్ ద జీవామృతం అప్రాక్సిమేట్లీ అందాసే బీజామృత ఉస్పర్ చివకడనా హై. వాటిని ఇలా పరిచి కొద్దిగా పలచగా ఆ విత్తనాలన్నింటినీ కూడా పరిచి దానిపైన ఈ బీజామృతాన్ని చల్లాలి. అందాసే అంటే ఎంత చల్లితే సరిపోతుంది అప్రాక్సిమేట్లీ అన్నది అంచనా కట్టి దానికి తగ్గట్టు చల్లాలి. మరి ఎక్కువ తక్కువ కాకుండా. యు కమాండ్ యువర్ మైండ్ అండ్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద మైండ్ దట్ దిస్ ఈస్ ద 10 kg సీడ్స్. యువర్ ఫింగర్స్ విల్ ఎగ్జాక్ట్లీ విచ్ ఇస్ డిమాండెడ్ స్ప్రింకర్ ద బీజామృతం ఎగ్జాక్ట్లీ. ఇవి 10 kg విత్తనాలు కాబట్టి వీటికి సరిపోయే విధంగా ఏ విధంగా చల్లాలి అన్న ఆదేశాన్ని మీరు మీ మనసుకి ఇచ్చినట్లయితే ఆ మనసు అందుకు సరిగ్గా తగిన విధంగా మీ చేతులకు ఆ పని అప్పజెపుతుంది. కాబట్టి సరిగ్గా మీరు చల్లగలుగుతారు. దెన్ రబ్ ద సీడ్ బై బోత్ హ్యాండ్స్. ఇలా చల్లిన తర్వాత రెండు చేతుల మధ్య ఆ విత్తనాలను ఉంచి రాపిడి చేయాలి. దోనో హాతో సే బీజంకో మిలానా హైనా. రెండు చేతులతో, రెండు అరచేతులతో ఆ విత్తనాలను రాపిడి చేయాలి. అండ్ దెన్ డ్రై ద సీడ్ ఇన్ ద షాడో నియరెస్ట్ టు ద సన్ లైట్. ఎండకు దగ్గరలో ఉన్న నీడలో ఆరబెట్టాలి. విదిన్ 1 hour ఇట్ విల్ బి డ్రైడ్ బికాస్ థిన్ కోటింగ్ ఇస్ దేర్, నో ప్రాబ్లమ్. గంటలో అవి ఆరిపోతాయి. పల్చటి పొర మాత్రమే దాని మీద ఈ బీజామృతాంది ఉంటుంది కాబట్టి గంటలో ఆరిపోతాయి. అండ్ దెన్ సో ద సీడ్. తర్వాత వాటిని నాటడానికి ఉపయోగించుకోవాలి. క్యూకి ఉస్మే మాయిశ్చర్ నహీ హోనా చాహియే. అది పూర్తిగా పొడిగా ఆరిపోయే వరకు దానిలో ఏమాత్రం తేమ ఉండకూడదు. కిత్నే దినోమే సూకేగా యే దో బాతో పర్ నిర్భర్ హై. ధూప్ కిత్ని కడీ హై ఔర్ మాయిశ్చర్ కిత్నా హై హవా మే. అబ్ యే తో మే నహీ బతా సక్తా కబ్ ఆప్ సుఖా రహే హో, కిత్నా మాయిశ్చర్ హై, కిత్నే ధూప్ హై, వాట్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సోలర్ లైట్. యు హావ్ టు డిసైడ్ హౌ మచ్.
కాబట్టి దానిలో ఏమాత్రం తేమ మిగిలి ఉండకూడదు. అంత పొడిగా అది తయారవ్వాలి, అంతవరకు దాన్ని ఎండబెట్టాలి. ఎందుకంటే దానిలో తేమ ఎంత ఉందో మీరు తయారు చేసిన దాంట్లో, ఆ మీరు ఎండబెట్టిన సమయంలో ఈ సూర్యరశ్మి తీవ్రత ఎంత ఉందో ఇప్పుడు చెప్పలేం. కాబట్టి దానికి ఒకటే కొలబద్ద, ఇక దానిలో ఏమాత్రం తేమ మిగలకూడదు, అంతవరకు దాన్ని ఎండబెట్టాలి. ఓకే, వెన్ ఇట్ విల్ కంప్లీట్లీ డ్రై, అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత, దెన్ కన్వర్ట్ టు అగ్రిగేట్స్ ఇన్ ద పౌడర్ స్టేజ్ బై హ్యామరింగ్ బై వుడెన్ హ్యామర్. దానిలో ఉండలన్నిటిని కూడా ఈ చెక్క సుత్తి తోటి పొడి చేసేయాలి. ఆర్ ట్రాక్టర్ సే భీ ఆప్ ఉస్కో బారీక్ కర్ సక్తే హై, ట్రాక్టర్ ఘుమా కర్ భీ బారీక్ కర్ సక్తే హై, ట్రాక్టర్ ఉస్కో దాన్ని దానిపైన ట్రాక్టర్ నడిపి కూడా దాన్ని పొడి చేసేయచ్చు. అగర్ లార్జ్ క్వాంటిటీ మే హై తో బహుత్ బడీ లార్జ్ క్వాంటిటీ, చాలా ఎక్కువ మోతాదులో గనక మీరు తయారు చేసినట్లయితే దానిపైన ట్రాక్టర్ ని నడిపి కూడా దాన్ని పొడి చేసేయచ్చు. డాన్స్ స్పీకర్ సక్తి ఉస్కో హో జాయేగా వో, లేదు దానిపైన నర్తించినా కూడా అది పొడి అవుతుంది. దెన్ ఆఫ్టర్ డ్రైయింగ్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ దెన్ పోర్ ఇన్ ద గని బ్యాగ్, బైండ్ ద గని బ్యాగ్ అండ్ స్టోర్ ఆన్ ద వుడెన్ ప్లేట్. పూర్తిగా ఎండిపోయిన తర్వాత, పూర్తిగా పొడి అయిపోయిన తర్వాత దానిని గోనె సంచిలోకి ఎత్తి దాన్ని గట్టిగా మూత బిగించి, మూతి బిగించి చెక్క పీట మీద, నేరుగా గచ్చు మీద కాకుండా చెక్క పీట మీద దాన్ని నిల్వ ఉంచాలి. యూ కెన్ యూటిలైజ్ ఫర్ వన్ ఇయర్ ఎక్స్పైర్ డేట్ వన్ ఇయర్. ఇలా తయారు చేసినటువంటి ఘన జీవామృతాన్ని ఒక సంవత్సరం లోపు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. థ్రూఅవుట్ ద ఇయర్ వీ కెన్ యూటిలైజ్, సంవత్సరంలో ఎప్పుడైనా కూడా ఒక సంవత్సరం పాటు ఎప్పుడైనా మనము దీన్ని ఉపయోగించవచ్చు. గోబర్ గ్యాస్ లవి ఘన జీవామృతం, గోబర్ గ్యాస్ ఆ పేడ పిప్పి ఏదైతే ఉంటుందో దాంట్లో దాంతో తయారు చేసే ఘన జీవామృతం, మూడవ రకం ఘన జీవామృతం. ఆల్ ద ఘన గోబర్ గ్యాస్ స్లరీ డ్రై ఇన్ ద సన్లైట్, ఆ గోబర్ గ్యాస్ స్లరీని అంతా కూడా తీసుకుని ఎండబెట్టాలి. వాట్ మే బి ద క్వాంటిటీ విల్ బి అవైలబుల్, యు టేక్ ఎంటైర్ గోబర్ గ్యాస్ స్లరీ డ్రై ఇన్ ద సన్లైట్, ఎంత ఉంటే అంత తీసుకుని ఎండబెట్టాలి. ఇఫ్ దేర్ ఆర్ అగ్రిగేట్స్ ఆఫ్ ద గోబర్ గ్యాస్ స్లరీ డ్రైడ్ దెన్ వీ హావ్ టు హ్యామర్ ఇట్ సో దాట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పౌడర్ స్టేజ్. అవి ఉండలుగా ఏమన్నా ఉంటే వాటిని పొడి చేయాలి, పొడి చేయాలి, తర్వాత దాన్ని నిల్వ చేయాలి. టేక్ 50 kg డ్రైడ్ గోబర్ గ్యాస్ స్లరీ, తర్వాత అలా నిల్వ ఉంచిన దానిలో 50 kg ఎండబెట్టిన ఈ గోబర్ గ్యాస్ పేడ పిప్పిని తీసుకోవాలి. ఉస్మే 50 kg ఫేస్ కౌడంగ్ లేనా హై అప్ టు 7 days ఇట్ ఈస్ ఫేస్, వే టు యాడ్ 50 kg ఆఫ్ ద కౌడంగ్ ఇన్ దాట్ 50 kg గోబర్ గ్యాస్ స్లరీ. ఆ 50 kg ఆ ఎండబెట్టిన గోబర్ గ్యాస్ పేడ పిప్పి పొడికి 50 kg తాజా ఆవు పేడను కలపాలి. 7 రోజుల వరకు ఆవు పేడ తాజాగానే ఉంటుంది. 50 kg ఈ గోబర్ గ్యాస్ స్లరీ పొడికి 50 kg తాజా ఆవు పేడను కలపాలి. యాడ్ 1 kg జాగరి పౌడర్ అండ్ 1 kg పల్సెస్ ఫ్లోర్, దానికి 1 kg బెల్లం పొడి, 1 kg పప్పుల పొడి పిండి. యాడ్ 2 liters ఫ్రెష్ జీవామృతం యాజ్ ఏ ఫ్రెష్ కల్చర్, దానికి 2 liters జీవామృతాన్ని కలపాలి సంవర్ధకంగా. అండ్ మిక్స్ ఇట్ థరోలీ బై ద స్పేడ్ వర్టికల్ అండ్ హొరిజాంటల్, ఈ మిశ్రమాన్ని నిలువుగా అడ్డంగా పారతో కలపాలి. దెన్ అరేంజ్ ద హీప్ ఇన్ ద షాడో ఫర్ 48 hours, 48 గంటల పాటు నీడలో ఈ కుప్పను ఉంచాలి.
After 48 hours, if you want to utilize, you can utilize immediately, no doubt, no problem. నలభై గంటల తర్వాత మీరు వెంటనే దానిని ఉపయోగించాలంటే ఉపయోగించవచ్చు. ఇఫ్ యు వాంట్ టు స్టోర్ ఇట్ దెన్ వి హావ్ టు స్పెడ్ ఇన్ ద ఫుల్ సన్ లైట్ అండ్ డ్రై ఇట్ వెల్ ఇన్ ద థిన్ లేయర్. లేదు నిల్వ చేయాలనుకుంటే దాన్ని మండు టెండలో పల్లచట్టి పొరగా పరచి ఎండబెట్టాలి. వెన్ ఇట్ విల్ బి డ్రైడ్ కంప్లీట్లీ దెన్ స్టోర్ ఇట్ ఇన్ ద గని బ్యాగ్. బాగా ఆరిపోయిన తర్వాత దానిని చెక్క సుత్తితో పొడి చేసి పొడి పొడిగా చేసి ఓ సంచిలో తీసుకొని మూత బిగించి నేరుగా గచ్చు మీద కాకుండా పీట మీద నిల్వ ఉంచాలి. నౌ బీజామృతం బీజ సంస్కారం నౌ టేక్ ఫర్ సిట్ ట్రీట్మెంట్ బీజ సంస్కారం వై యుటిలైజ్ బీజామృతం. విత్తన శుద్ధి చేయడానికి మనము ఉపయోగించేటువంటి బీజామృతాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆల్ పప్పు ధాన్య గ్రీన్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ పెసలు మినుములు కౌపీ పిజాన్ పీ అలసంద కందులు బెంగాల్ గ్రామ్ గ్రౌండ్ నట్ సోయాబీన్ శనగలు వేరుశనగ సోయాబీన్ పీ మీన్స్ బఠానీలు బీన్స్ చిక్కుళ్ళు ఆల్ టైప్ ఆఫ్ ద బీన్స్ అన్ని రకాల చిక్కుళ్ళు అండ్ ఆల్ అదర్ పల్సెస్ అండ్ ఆల్ అదర్ పల్సెస్ మరియు ఇతర అన్ని రకాల పప్పు ధాన్యాలు ఎక్స్క్లూడింగ్ సోయాబీన్ అండ్ గ్రౌండ్ నట్ వేరుశనగ సోయాబీన్ తప్ప ఆల్ అదర్ పల్సెస్ యు ఆర్ టేకింగ్ వేరుశనగ సోయాబీన్ తప్ప తక్కిన మిగిలిన అన్ని పప్పు ధాన్యాలు ఎంపిక చేసిన పంట యొక్క విత్తనాలను తీసుకోవాలి. అగర్ మూంగ్ లియా తో కాయక లేనా మూంగ్ లేనా అగర్ ఉడ్డు తో మినులు కే తో మినులు లేనా అలసందా తో అలసంద లేనా పెసలైతే పెసలు మినుములైతే మినుములు అలసంద అయితే అలసంద కంది లేనా తో కంది లేనా కందులైతే కందులు. దెన్ స్ప్రింకల్ ద బీజామృతం అప్రాక్సిమేట్లీ బై ద ఫింగర్స్ దానిపై తగిన మోతాదులో మీరు ఈ బీజామృతాన్ని వాటిని పరిచి చల్లాలి. Don't rub the seed by both hand because there is a thin layer of the thin coating. If you will try to rub, the coating will be removed and germination will not be happened. Don't rub the seed by both hand. ఎలాగైతే ఇంతకు ముందు చేశామో అట్లా వీటిని కూడా రెండు చేతుల్లో పెట్టి రాపాడించడం చేయకూడదు. ఎందుకంటే దానిపైన ఉండే పొర చాలా పలచగా ఉంటుంది కాబట్టి ఆ పొర పోయింది అంటే అసలు ఆ విత్తనం మొలకెత్తదు. కాబట్టి వీటిని రెండు చేతులలో ఇట్లా రాపాటించడం అనేటువంటిది పప్పు ధాన్యాల విషయంలో చేయకూడదు. ఓన్లీ స్ప్రెడ్ ద ఫింగర్స్ ఆఫ్ ద బోత్ హ్యాండ్ దోనో హాతుకి ఉంగ్లియా ఫైలా దేనా చేతి వేళ్లను దూరం దూరంగా ఆ విప్పార్చి ఉంచాలి. అండ్ స్లోలీ ఆల్టర్ ద సీడ్ బై ద ఫింగర్స్ దోనో హాతుకి ఉంగ్లియో సే ఉస్కో నీచే ఉపర్ కర్నా హై ధీరే ధీరే ధీమే ధీమే ఆ విత్తనాలను రెండు చేతులతో ఇలా వేళ్లతో క్రిందికి పైనకి ఇలా త్రిప్పాలి. జస్ట్ వి హావ్ టు ఆల్టర్ ద సీడ్ బై ద ఫింగర్స్ ఓన్లీ ద సీడ్ షుడ్ నాట్ బి ప్రెషరైజ్డ్ బై ద ఫింగర్ స్లైట్లీ వి స్లోలీ వి హావ్ టు ఆల్టర్ తేలికగా నెమ్మదిగా ఆ విత్తనాలను పైకి క్రిందికి ఇలా విడదీసినటువంటి చేతులతో దాన్ని పైకి క్రిందికి కలపాలి. అంతే తప్ప ఆ విత్తనాలపై ఒత్తిడి తేయకూడదు. దెన్ డ్రై ద సీడ్స్ ఇన్ ద షాడో నియరెస్ట్ టు సన్ లైట్ తర్వాత ఆ విత్తనాలను ఎండకు దగ్గరలోని నీడలో ఆరబెట్టాలి. అండ్ సో ద సీడ్ ఆ తర్వాత నాటుకోవాలి. నౌ సోయాబీన్ అండ్ ద గ్రౌండ్ నట్ ఇక సోయా చిక్కుడు మరియు వేరుశనగ సోయాబీన్ and groundnut seeds are having very thin layer of the coating and when it will give the moisture again it will be removed so it should not be treated by bijamrutam it should be treated by ghanajivamrutam how I will discuss ee soyabean gaani verusanaka gaani vaati paina pora చాలా పలచగా ఉంటుంది. మనము
ఈ బీజామృతాన్ని బీజామృతం లాంటి ద్రవం ఏమాత్రం దానికి తగిలినా కూడా పూర్తిగా దానిపైనటువంటి పొర ఊడిపోతుంది. కాబట్టి దీన్ని బీజామృతానికి బదులుగా ఈ సోయాబీన్ మరియు వేరుశనగలను ఘనజీవామృతంతో విత్తన శుద్ధి చేయాలి. టేక్ ద సీడ్స్ ఆఫ్ ద సోయాబీన్ ఆర్ గ్రౌండ్నట్. సోయాబీన్ లేదా వేరుశనగ విత్తనాలు తీసుకోవాలి. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ద సీడ్ యు హావ్ టేకన్ యాడ్ 10% ఆఫ్ ద ఘనజీవామృతం ఆన్ ద సీడ్. ఎంత మోతాదులో మీరు విత్తనాలు తీసుకున్నారో అందులో 10వ వంతు ఘనజీవామృతం తీసుకోవాలి. డోంట్ డ్రాప్ ద సీడ్ బై బోత్ హ్యాండ్స్ ఓన్లీ జస్ట్ వీ హావ్ టు ఆల్టర్ ద సీడ్ బై ద ఫింగర్స్ స్లోలీ. దానిపైన వాటిని విత్తనాలను పరిచి వాటిపైన ఈ ఘనజీవామృతాన్ని చల్లి మరీ గట్టిగా ఈ రుద్దడం కాకుండా తేలికగా వాటిని పైకి క్రిందికి ఈ ఘనజీవామృతం అన్ని భాగాల్లో తగిలే విధంగా కలపాలి. దెన్ ఆఫ్టర్ వర్డ్ వీ హావ్ టు సో ద సీడ్. తర్వాత వాటిని నాటుకోవాలి.